Hello friends, ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం వాట్సాప్లో మనకు లాస్ట్ సీన్ ఉంటుంది కదా సో దాన్ని ఎలా హైడ్ చేయాలి వేరే వాళ్ళకి కనిపించకుండా అనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ లాస్ట్ సీన్ వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అంతకంటే ఎక్కువ డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఐ థింక్ అడ్వాంటేజెస్ అనేవి ఒక 2-3 ఉండొచ్చు బట్ డిసడ్వాంటేజెస్ మాత్రం 20-30 ఉంటాయి ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను ఆ డిసడ్వాంటేజెస్ని సో ఇలా అడ్వాంటేజెస్ కంటే డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్న ఫ్యూచర్ని వాట్సాప్ నుంచి ఎలా తొలగించాలి ఎలా హైడ్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చాలా మంది వీడియోని స్కిప్ చేసి చూస్తున్నారు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు వీడియో అనేది క్లియర్గా అర్థమైద్ది ఫ్రెండ్స్ సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో దట్ ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైద్ది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక ఇదంతా సొల్యూషన్ చెప్పి మీ టైంని నేనైతే వేస్ట్ చేయను సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్ సో బేసిక్ ఏంటంటే ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 11:50కి వాట్సాప్ని ఓపెన్ చేసి 12 o'clock వాట్సాప్ నుంచి బయటకు వెళ్ళిపోయాను అనుకోండి ఫ్రెండ్స్ సో నా లాస్ట్ సీన్ 12 o'clock అని పడుతుంది లాస్ట్ సీన్ పక్కన 12 o'clock అని టైం అయితే పడుతుంది సో అంతకంటే ముందు మనకు మెసేజెస్ ఎవరైతే పెడతారో సో వాళ్ళకి మన లాస్ట్ సీన్ అనేది 12 o'clock అనేది కనిపిస్తుంది సో నేను మెసేజ్ పెట్టినా నువ్వు ఆన్లైన్లోకి వచ్చి ఎందుకు రిప్లై ఇవ్వలేదు అనైతే మనకైతే మెసేజ్ పెట్టిన వాళ్ళైతే చాలామంది అయితే అడుగుతారు ఇంకా కొంతమంది అయితే రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైతే ఇంకా వాళ్ళ ఘోరంగా ఉంటుంది సిచ్యువేషన్ అయితే సో ఇలా చాలా పెద్ద ప్రాబ్లమ్గా లాస్ట్ సీన్ అనేది మారిపోతుంది కొంతమందికి అయితే అండ్ ఇంకొంతమంది ఎలా ఉంటారంటే మాటి మాటికి వాట్సాప్లోకి వస్తుంటారు ఏదైనా గ్రూప్ మెసేజ్ వస్తే చూసుకొని ఎమ్మటే మళ్ళీ వెళ్ళిపోతుంటారు వస్తుంటారు ఏదైనా మెసేజ్ రాగానే చూస్తుంటారు వెళ్ళిపోతుంటారు సో వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేయగానే మనకి లాస్ట్ సీన్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది సో వీడేంట్రా వీడికి ఏం పని లేదారా ఎప్పుడు వాట్సాప్లోకి వచ్చి వెళ్తున్నాడా అని సో వాడిని కూడా తిడతారు సో ఇలాంటివి చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఉంటాయి వాట్సాప్ లాస్ట్ సీన్ ద్వారా సో ఈ వీడియోలో మనం చూద్దాం దాన్ని ఎలా డిజేబుల్ చేయాలి ఎలా టర్న్ ఆఫ్ చేయాలి ఎలా హైడ్ చేయాలి అనేది సో దానికైతే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ వాట్సాప్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ సో నేనైతే నా వాట్సాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను ఒకవేళ మీకు వాట్సాప్కి ఫింగర్ ప్రింట్ లాక్ ఎలా పెట్టుకోవాలి అనేది అయితే తెలియకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్ మీరు అక్కడి నుంచి అయినా చూడొచ్చు లేదంటే పైన ఐకాన్స్లో వదిలేస్తాను అక్కడి నుంచి కూడా చూడొచ్చు సో దాని ద్వారా మీరైతే మీ వాట్సాప్కి అయితే లాక్ అయితే పెట్టుకోవచ్చు సో మీరు వాట్సాప్ ఓపెన్ చేశాక ఇక్కడ పైన 3 dots కనిపిస్తాయి ఫ్రెండ్స్ సో ఆ 3 dots మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మీరు లాస్ట్ ఆప్షన్ చూడొచ్చు సెట్టింగ్స్ అనే ఆప్షన్ సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు సెట్టింగ్స్ అనే ఆప్షన్ సో దాని మీద ట్యాప్ చేయాలి ట్యాప్ చేశాక మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ కీతోంటి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా అకౌంట్ అనే ఆప్షన్ సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మళ్ళీ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి సో ఈ ఆప్షన్స్లో మీరైతే ప్రైవసీ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రైవసీ అనే ఆప్షన్ లాక్ సింబల్తో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ లాస్ట్ సీన్ ప్రొఫైల్ ఫోటో అబౌట్ స్టేటస్ అని ఉంటాయి సో ఇక్కడ మీరైతే లాస్ట్ సీన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక మళ్ళీ మీకు ఇక్కడ 3 options అయితే రావడం జరుగుతుంది సో మీరు ఎవ్రీ వన్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మీ లాస్ట్ సీన్ అనేది ఎవరికైనా కనబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ కాంటాక్ట్ని ఎవడైనా ఫీడ్ చేసుకున్నారనుకోండి సో వాడికి కూడా కనిపిస్తుంది ఎవడో ముఖం తెలియనోనికి కూడా లాస్ట్ సీన్ అనేది కనిపిస్తుంది ఒకవేళ మీరు ఎవ్రీ వన్ అనే ఆప్షన్ కూడా పెట్టుకుంటే లేదంటే మై కాంటాక్ట్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి సెకండ్ వన్ ఓన్లీ మీ మొబైల్లో ఎవరైతే నెంబర్స్ ఉన్నాయో సో వారికి మాత్రమే మీ లాస్ట్ సీన్ అనేది కనిపిస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్లో ఒక 10 contacts ఉన్నాయనుకోండి సో ఆ 10 contact మెంబర్స్కి మాత్రమే నా లాస్ట్ సీన్ అనేది కనిపిస్తుంది సో మీరు లాస్ట్ ఆప్షన్ పెట్టుకున్నారనుకోండి నోబడి ఇక మీ లాస్ట్ సీన్ ఎవరికి కనిపించదు ఒకవేళ మీకు తప్ప అది ఎవరికి కనిపించదు సో ఇలా మీరు లాస్ట్ సీన్ అయితే హైడ్ చేయొచ్చు ఫ్రెండ్స్ బట్ ఈ లాస్ట్ సీన్ వల్ల మీకు ఒక చిన్న డిసడ్వాంటేజ్ కూడా ఉంది అంటే ఇక్కడ మీరు నోబడి ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఇక మీ లాస్ట్ సీన్ అనేది ఎవరికి కనిపించదు అలాగే వేరే వాళ్ళ లాస్ట్ సీన్ కూడా మీకైతే కనిపించదు ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న డిసడ్వాంటేజ్ అయితే ఉంది సో మీకు ఇష్టం వచ్చినట్టు మీరైతే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ సో మనకి ఏదైనా అడ్వాంటేజెస్ ఉంటే దానికి డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి సో దీనికి కూడా అడ్వాంటేజ్ ఉంది అలాగే డిసడ్వాంటేజ్ కూడా ఉంది ఫ్రెండ్స్ సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్